हेलो हाय फ्रेंड्स, सो ఈ వీడియో చేయడానికి నాకైతే 2 అవర్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే 1 లైక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నది ఈ సాంగ్ అనేది. సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఉన్న ఫ్లెట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. सो इलेट मशीन ऐप. सो मेरते एक्सएमएल फाइल अंड बीट मार्क फाइल डिस्क्रिप्शन जरिए. सो अब गुर्तपेको फाइल को अंड बीट मार्क पासवर्ड इच्छा फ्रेंड्स. सो आ पासवर्ड मैं वीडियो उ सो वीडियो ने स्किप मेरते पासवर्ड सो ई वीडियो मन पासवर्ड इवे जरूर. ओके वीडियो ने स्किप लास्ट वरक चूँ. ओके फ्रेंड्स, सो मैं एक्सएमएल फाइल बीट मार्क फाइल इलेट मशीन ऐडकोते నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. సో ఇంకో వీడియో లింక్. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా యాడ్ చేసుకోవాలి ఎక్స్ఎంఎల్ ఫైల్ అండ్ బీట్ మార్క్ ఫైల్. ఓకేనా, సో మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మార్క్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. సో మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటా మీకు ఈ విధంగా అయితే కనబడుతూ ఉంటుంది బీట్ మార్క్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ప్లస్ ఉంటుంది, ఇక్కడ మనకు రైట్ సైడ్ ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీడియా ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క చిన్నప్పటి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పైన త్రీ డాట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఈ విధంగా అయితే మనకు ఫుల్ స్క్రీన్ అయితే ఫోటో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫోటోని ఇక్కడ మనకు రెడ్ బీట్ మార్క్ ఉంది కదా, సో రెడ్ ఇక్కడ రెడ్ లైన్ వరకు, ఈ రెడ్ లైన్ వరకు అయితే ఈ విధంగా అయితే జరపండి, ఈ విధంగా అయితే మూవ్ చేయండి ఇది విధంగా. ఓకేనా, సో ఈ విధంగా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా అయితే ఎగ్జాక్ట్గా ఈడ పెట్టేసుకొని మళ్ళీ ఫోటోని మళ్ళీ ఇక్కడ మనకు చేయండి. బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీడియా ఉంటుంది, మళ్ళీ ట్యాప్ చేయండి. మళ్ళీ ఏ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైన త్రీ డాట్స్ ఉంటే మళ్ళీ సేమ్ ఫిల్ కంపోజిషన్ ఏరియా అంటే ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మిగతా పార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం. సో ఇక్కడ వరకు అయితే కరెక్ట్గా అయితే ఈ రెడ్ లైన్ లైన్లో సెంటర్లో అయితే మనకు ఫోటో ఉండే విధంగా అయితే చూడండి. సో మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉందిగా ఇక్కడ మనకు ఇక్కడ కట్ అనేది చేసుకోండి, ఇక్కడ ట్యాప్ చేసి. ఓకేనా, ఈ విధంగా. సో మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేయండి, మళ్ళీ మీడియా మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, సో ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్గా ఇక్కడ కరెక్ట్గా ఉంచేసుకొని మిగతా పార్ట్ అనేది ఈ విధంగా కట్ అనేది చేయండి. సో మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేయండి, మళ్ళీ మీడియాకి రండి. సో వచ్చిన తర్వాత మీకు సంబంధించిన గ్యాలరీలో మీకు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఎక్స్ట్రా పార్ట్ అయింది. ఇక్కడ ట్యాప్ చేసి మీరైతే ఈ విధంగా అయితే కట్ అనేది చేయండి. సో ఇది ఓకేనా, సో మళ్ళీ ట్యాప్ చేయండి, మళ్ళీ మీడియాకి రండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అన్ని ఫోటోలు ఈ విధంగానే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఓకేనా, సో మళ్ళీ మీడియా మీద రండి, ట్యాప్ మీడియాకి రండి. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని పైన త్రీ డాట్స్ వస్తే ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఫుల్ కంపోజిషన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మిగతా పార్ట్ అనేది ఇక్కడ కట్ అనేది చేసుకోండి. అండ్ ఓకేనా, సో ఇది లాస్ట్ ఆప్షను. సో మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేయండి, మళ్ళీ మీడియా మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన త్రీ డాట్స్ ఉంటే ఇక్కడ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా ఉండండి. ఓకేనా, ఈ ఫోటోని మనకు ఇంకో రెడ్ లైన్ ఉంటుంది. సో మీకు ఈ రెడ్ లైన్ మనకి లాస్ట్ వరకు ఈ విధంగా డ్రాగ్ అనేది చేయండి. ఓకేనా, అయితే మొత్తం అయితే ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అనేది చేసుకున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ మీరు ఏంటంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఈ సేక్ ఎఫెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, సో ప్రతి విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఫస్ట్ ఫోటో ఉందిగా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, ఇక్కడ లాస్ట్ ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి మనకు లెఫ్ట్ సైడ్, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ అని ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మన బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోకు ఫస్ట్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ ఫోటోకి అయితే ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అని ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఎఫెక్ట్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు త్రీ డాట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ఓకేనా, సో మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ సేఫ్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి సెకండ్ ఎఫెక్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్లు ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఫోటో ఉందిగా, ఈ సెకండ్ ఫోటోకి అయితే ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్లు ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసి త్రీ డాట్స్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అంటే పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ ఎఫెక్ట్ అయితే రండి. ఓకేనా, ఇప్పుడు థర్డ్ ఫోటో ఉండగా, ఈ థర్డ్ ఫోటోని
థర్డ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్లు ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ సైడ్ త్రీ డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మనకు థర్డ్ ఫస్ట్ ఫోటో అండ్ సెకండ్ ఫోటో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఫోర్ ఫోటోస్ అయితే ఉంటాయి. కరెక్ట్గా సెంటర్గా చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ ట్యాప్ చేసి ఫోటో మీద మళ్ళీ ఎఫెక్ట్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసి త్రీ డాట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఈ ఫోటో కూడా అదే విధంగా అయితే యాడ్ అనేది చేయండి. ఇలాంటి ఫోటోలకు అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. సో ఓకేనా? ఇప్పుడు మనకు లాస్ట్ ఫోటో అన్నమాట. సో మళ్ళీ సేఫ్ ఎఫెక్ట్ రండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్లు ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ నుంచి ఇక్కడ ట్యాప్ చేసి కాపీ చేసుకోండి ఈ ఎఫెక్ట్ కూడా. ఓకేనా? సో కాపీ చేసుకొని ఇక్కడ మనకు బీట్ మార్కెట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లాస్ట్ ఫోటోకి అయితే ఈ విధంగా అయితే ఇప్పుడు మీరు చేస్తున్నట్టు ఈ లాస్ట్ ఫోటో ఉంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి త్రీ డాట్స్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన మనకి ఈ విధంగా అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఒకసారి చూడండి, మీకు ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోకి ఒక్క లైక్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పైన ఇక్కడ మనకు సెట్టింగ్ సింబల్ ఉంటుంది. పక్క సైడ్ అయితే మనకు షేర్ చేసే పక్క సైడ్ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు పైన లాస్ట్ మొత్తం పైన లాస్ట్ సెట్టింగ్ వస్తుంది. సో లేట్ సెట్టింగ్ పక్క పంటే ఇక్కడ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఎంత హెచ్డి కావాలంటే అంత హెచ్డి సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. మనకు ఈజీగా అనేది వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మన మొబైల్కి అయితే వచ్చేస్తుంది సార్. ఓకేనా? సో ఫ్రెండ్స్, వీడియో అనేది చూసారు కదా. సో ఈజీ ప్రాసెస్. సో వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం అసలు మర్చిపోకండి. సో ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.